అభిప్రాయాలు మనం చాలా మంది ఉన్నాం, కానీ నా అభిప్రాయాలు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అనుకుంటున్నాం. అంతే, ఎన్నిక జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రజాస్వామ్యం అంటున్నా. ఇవి నా మాటలు కాదు, అంబేద్కర్ మాటలు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 తారీఖున దాన్ని మనం ఆమోదించాం. 25 తారీఖున డ్రాఫ్టింగ్ కాబట్టి చైర్మన్ అంబేద్కర్ చివరి ఉపన్యాసం చేస్తున్నారు. ఆ ఉపన్యాసం అంబేద్కర్ చాలా పెద్ద మాట చెప్పాడు, ఇవాడు మనం ఆలోచించాల్సింది, అది చర్చ. అదేమన్నాడంటే, రేపు జనవరి 26 తారీఖు నుండి భారతదేశంలోనికి రాజకీయ సమానత్వం వస్తుంది. ఒక మనిషికి ఒక విలువ, ఒక ఓటుకు విలువ ఉంటుంది, కానీ మన ఆర్థిక సామాజిక రంగాల్లో సమానత్వం ఉండదు. మన సాధ్యమైనంత త్వరగా ఆర్థిక సామాజిక రంగాల్లో మన సమానత్వాన్ని సాధించాలి. అలా సాధించకపోతే ఆర్థిక సామాజిక అసమానత్వాల బాధ్యత లేని వారు తిరగబడి, మనం ఇంత కష్టపడి ఇన్నేళ్ళుగా తయారు చేసినటువంటి ప్రజాస్వామ్య భవనం ఉన్నదే దీన్ని కూల్చేస్తారని చెప్పారు. చాలా స్పష్టం. 70 ఇయర్స్ తర్వాత కూడా మనం ఊరికనే పొలిటికల్ డెమోక్రసీ ఉందని మాట్లాడుతున్నాం, కానీ ఎకనామికల్ డెమోక్రసీ కానీ కల్చరల్ డెమోక్రసీ కానీ భారతదేశంలో లేదు. ఏషియాలోనే కాకుండాను దాదాపు ప్రపంచంలోనే 3వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ భారతదేశం నుండి ఐశ్వర్యవంతుడు తయారయ్యాడు ముఖేష్ అంబానీ గారు. ఏషియాలో నెంబర్ 1, ప్రపంచంలోనే ఆయన 2-3 స్థానాల్లో ప్రస్తుతం ఉన్నాడు. ఆ వార్తను మనము 1 నెల రోజుల క్రితం చదివాం. అదే వార్తన మర్నాడు కేరళలో పేదరికం కారణంగా గ్రామంలో పిల్లలు బురద తింటున్నాం అలవాటు చేసుకున్నారు. మన పేపర్లో చదివాం, తెలుగు పేపర్లో కూడా వచ్చింది. ఇంగ్లీష్ పేపర్ విషయం మాత్రమే, కేరళ పేపర్ విషయం చెప్పడం జాతీయ వార్తగా మారింది. అంటే ఒకవైపు అంతటి పేదరికం, ఒకవైపు ఇంతటి ఐశ్వర్యం ఉన్నటువంటి దేశంలో మనం ఉంటున్నాం. 70 ఏళ్ళలో ఎన్నడూ లేనంత సంక్షేమం ఈ ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటుందని భారత ప్రణాళిక సభ ఉపాధ్యక్షుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్తున్న రోజు. మరోవైపు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వాడు 5 ఏళ్లలోపు 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తయారు చేస్తానని ప్రకల్పాలు పడుతున్న కాలం ఇది. ఇది మారా ఇప్పుడున్నట్టు రాజకీయ నాయకులందరూ కూడా ఎన్ని పార్టీలు పేరు చెప్పుకున్నప్పుడు కూడా ఢిల్లీలో ఒకేలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ కానీ అమరావతిలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలా బిహేవ్ చేస్తున్నారు. ఏదంటే బిల్లు ప్రవేశపెట్టినా వీళ్ళిద్దరు ఢిల్లీలో సమర్థిస్తారు, ఇక్కడ మటుకు రోజు కొట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళ వల్ల కాదు వహారం అని కూడా తీలిపోయి మనం ఒక ఆల్టర్నేటివ్ అయినా ఆలోచించగలమా ఈ ప్రజలకు? ఈ ఆర్థిక సమానత్వం కోసం, సాంస్కృతిక సమానత్వం కోసం ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ప్రవేశపెట్టగలమా ఆలోచిస్తుంది ప్రయోజనం. అది తప్ప మరి ఏం పని చేసినా కూడా దాని వేస్ట్. ఎందువల్లనంటే ప్రపంచం మారేది, లోకం మారేది రాజకీయ శక్తి ద్వారా మాత్రమే. మాది పొలిటికల్ పవర్ ఇది మాస్టర్ కీ అని అగైన్ మన అంబేద్కర్ చెప్పుకున్నాడు. మనందరూ కూడా పొలిటికల్ పవర్, ఆల్టర్నేటివ్ పొలిటికల్ పవర్ సాధించేటువంటి ప్లాన్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అవి లేకపోతే మనం మళ్ళా అయ్యో అయ్యో అమ్మ అమ్మ అని కన్నీటి కథలు చెప్పుకోవడం తప్ప సమాజాన్ని మార్చే ప్రయత్నం అయితే అది జరగదు అని అనుకుంటున్నారు. దీని గురించి ఆలోచించాల్సిందిగా మిత్రులు నేను కోరుతున్నాను.